हेलो फ्रेंड्स अंदर एला उन्नारू मैं कॉनिक हिल हाइकिंग की वेल्तुना लोकेशन स्टेर्लिंग लो कार लो वेल्ते ग्लास्को नुंडी अराउंड 45 मिनट्स लो लोकेशन नी चेरुकोवच्चु अदे विधंगा एडिनबरा नुंडी अयिते 1.5 hour पड़तुंदी लोकेशन की ट्रैन सर्वीसेस कूडा उन्नायी एग्जाक्ट लोकेशन की उंडकपोवच्चु कानी स्टेर्लिंग वरकु ट्रैन सर्वीसेस उंटायी कानी कोविड वल्ल इप्पुडु ट्रैन सर्वीसेस नडवटं लेदु। ఇంకెందుకు ఆలస్యం? పచ్చని చెట్ల మధ్య హిల్ హైకింగ్ చేస్తూ మనం ఆరోగ్యాన్ని పెంచుకుందాం రండి। ఇప్పుడు పార్కింగ్ లాట్ కి వచ్చేసాం। చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో। సో చాలా మంది హైకింగ్ కోసం వచ్చారని మనకు తెలుస్తుంది। ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఎంత సేపు కార్ పార్కింగ్ చేద్దామో అనుకునే దాని బట్టి మనం పే చేయాలి। 1 అవర్ వరకు అయితే ఏం పే చేయని అవసరం లేదు, ఫ్రీ। అప్ టు 2 అవర్స్ అయితే 2 పౌండ్స్ 10 పెన్స్ పే చేయాలి। 4 అవర్స్ వరకు అయితే 2 పౌండ్స్ 60 పెన్స్ పే చేయాలి। ఫుల్ డే అయితే 3 పౌండ్స్ 20 పెన్స్ పే చేయాలి। ఈ రోజు మేము అరౌండ్ 4 అవర్స్ కార్ పార్క్ చేద్దామో అనుకున్నాము। పే చేయడానికి ట్రై చేసినప్పుడు కింద మెషిన్ పని చేయలేదు। ఇప్పుడు మనము లోక్లమండ్ అండ్ ద ట్రోసాక్స్ నేషనల్ పార్క్ లో ఉన్న బల్మహా మిలీనియం ఫారెస్ట్ పార్క్ దగ్గర ఉన్నాము। ఇక్కడ చూస్తున్నారు కదా కానిక్ హిల్ ఇక్కడ నుండి 361 మీటర్స్ ఎత్తులో ఉంది। పదండి హిల్ వాకింగ్ స్టార్ట్ చేద్దాం। లోక్లమండ్ అండ్ ద ట్రోసాక్స్ నేషనల్ పార్క్ ఒక స్పెషల్ ప్లేస్। మనం ఇప్పుడు ఉన్న ఎగ్జాక్ట్ ప్లేస్ లో క్యాంపింగ్ టెంట్స్ వేసుకోకూడదు, ఎందుకంటే ఇది వాకింగ్ పార్క్ అండ్ వేసుకోవడానికి ప్లేస్ కూడా ఏమీ లేదు। మార్చి నుండి సెప్టెంబర్ టైం లో ఓన్లీ క్యాంపింగ్ సైట్స్ లో మాత్రమే మనం టెంట్స్ వేసుకుని స్టే చేయొచ్చు। మీరు క్యాంపింగ్ సైట్ ని బుక్ చేసుకోవాలి అంటే www.loklamand-trossachs.org లో బుక్ చేసుకోవచ్చు। చూడండి ఈ పీపుల్ ని 50 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను। చాలా యాక్టివ్ గా ఉన్నారు, హిల్ హైకింగ్ చేసి వెనక్కి కూడా వచ్చేస్తున్నారు। కానిక్ హిల్ హిల్ హైకింగ్ ని 8 స్టేజెస్ గా డివైడ్ చేశారు। ఇప్పుడు మనం స్టేజ్ 1 టీ జంక్షన్ దగ్గర ఉన్నాము। స్ట్రైట్ గా వెళ్ళే రోడ్ లో వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది, అదే లెఫ్ట్ లోకి వెళ్తే మనం కానిక్ హిల్ దగ్గరికి వెళ్తాము। రీమా అయితే హిల్ హైకింగ్ చేయడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉంది। నేనైతే టాప్ వరకు వెళ్తానో లేదో కూడా డౌట్।
ఇప్పుడు హిల్ హైకింగ్ లో స్టేజ్ 2 కంప్లీట్ చేసాం. గేట్ ముందు వరకు స్టేజ్ 2, గేట్ తర్వాత స్టేజ్ 3. ఈ గేట్ ఉంది కదా, ఎట్ ఏ టైం ఒక్కరే ఈ గేట్ ద్వారా వెళ్ళొచ్చు, ఎందుకంటే యానిమల్స్ ఏవి పైకి వెళ్లకుండా ఉండడానికి. మనం ముందు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు క్యాంపింగ్ మేనేజ్మెంట్ జోన్లో ఉన్నాము. ఈ గేట్ తర్వాత ఏదైనా ప్లేస్లో మీకు ఫ్రీగా అనిపిస్తే మీరు టెంట్స్ వేసుకొని అక్కడ స్టే చేయొచ్చు. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈరోజు సన్ చాలా బ్రైట్గా ఉన్నాడు. చూస్తున్నారు కదా ఈ హిల్స్ని, ఇవే కానిక్ హిల్స్ అనుకుంటా. స్టేజ్ 3లో వాక్ చేద్దాం పదండి. ఇప్పటి వరకు మనం ఓన్లీ 20% ఆఫ్ హిల్ హైకింగే కంప్లీట్ చేశామంట. ఆపోజిట్లో వచ్చేవాళ్ళు మాకు చెప్తున్నారు. లోక్లమండ్ అందాలు చూడాలి అంటే ఈ హిల్ హైకింగే బెస్ట్ ఆప్షన్. మనకి బోట్ రైడ్ కూడా ఉంది, కానీ ఈ వ్యూ మాత్రం మనం హిల్ హైకింగ్ చేసేటప్పుడే మనకు కనిపిస్తుంది. పక్కన చూడండి చాలా రకాల మొక్కలు ఇక్కడ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు నార్మల్ కొంచెం హైట్లో వాకింగ్ చేసుకుంటూ వచ్చాం, కానీ చూడండి ఇప్పటి నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతున్నాయి. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఈ ట్రిప్కి వెళ్లకుండా ఉంటే మంచిది, ఎందుకంటే ఈ స్టెప్స్ చూసారు కదా, కిడ్స్తో స్టెప్స్ ఎక్కాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. మా అమ్మాయి రీమా అయితే చాలా యాక్టివ్గా హైకింగ్ చేస్తుంది, బట్ మా అబ్బాయి యశ్వంత్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. స్టేజ్ 3 ఎండ్లో ఎక్కడానికి వీలు లేకుండా రాళ్ళుంటాయి, ఎవరైనా హెల్ప్ తీసుకుని ఎక్కితే మంచిది. ఈ హైకింగ్కి డాగ్స్ని కూడా తీసుకొస్తున్నారు చూడండి. ఆపోజిట్లో వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ హైకింగ్ చేసేసి తిరిగి వచ్చేస్తున్నారు. చూడండి మా వెనకాల కూడా చాలామంది వస్తున్నారు. టైం అరౌండ్ 6:40 PM అయ్యింది, కానీ సన్ చాలా బ్రైట్గా ఉన్నాడు. ఇదే క్రానిక్ హిల్ టాప్ అనుకుంటా. ఇప్పుడు మీరు చూస్తున్నది స్టేజ్ 4. ప్లేస్ ఎంత ఫ్లాట్గా ఉందో చూస్తున్నారు కదా, క్యాంపింగ్ టెంట్స్ వేసుకోవడానికి ఇది బెస్ట్ ప్లేస్. ఇక్కడ ఒక లేడీ యోగా కూడా చేస్తున్నారు. మేము ఆమెతో మాట్లాడినప్పుడు యోగా క్లాస్ కోసం నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పారు. పిల్లలు మేము ఇప్పటివరకు నడిచి నడిచి చాలా అలసిపోయాము. ఈ హిల్ పైకి ఎక్కి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాము.
ఇప్పుడు మీరు చూస్తున్నది యాక్చువల్ రూట్. రెస్ట్ ఏమీ లేకుండా నార్మల్గా వెళ్దాము అంటే ఆ దారిలోంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది లోక్లమండ్ రివర్. ఈ రివర్లో చాలా చిన్న చిన్న డాట్స్గా కనిపిస్తున్నాయి కదా, అవి బోట్స్. ముందుగా చెప్పుకున్నాం కదా ఈ లోక్లమండ్ రివర్లో బోట్ టూర్ కూడా చేయొచ్చు అని. సో ఈ బోట్స్ని వాటికి యూజ్ చేస్తారు. మీకు ఆ టాప్లో కనిపిస్తుంది కదా, అదే కానిక్ హిల్. నేను యూకేలో వేరే వేరే ప్లేసెస్లో కూడా ఉన్నాను, నాకు ఎప్పుడూ కాకులు కనిపించలేదు. కానీ గ్లాస్గోలో మాత్రం చాలా కాకులు ఉంటాయి. ఇక్కడ చాలా గొర్రెలు కనిపిస్తున్నాయి, కానీ ఎవరు పెంచుకునేవి కాదు అనిపిస్తుంది. రీమా ఒకటి పట్టుకోవడానికి ట్రై చేసింది, కానీ అవి పారిపోయాయి. చూసారు కదా, క్రానిక్ హిల్ టాప్కి వెళ్ళే దారి చాలా చిన్నగా చాలా ఎత్తుగా ఉంది. చూసారు కదా, ముందుకు వెళ్ళే కొద్దీ దారి ఇంకా చిన్నగా అవుతుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద పెద్ద ప్రమాదాలకు కారణం కావచ్చు.
ఈ హిల్ హైకింగ్లో ఎక్కేటప్పటికంటే దిగేటప్పుడు ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. వేసే ప్రతి అడుగు చూసి చాలా జాగ్రత్తగా వేస్తూ కిందకు దిగాలి. చివరకు మేము క్రానిక్ హిల్ టాప్కి చేరుకున్నాం. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. లోక్లమండ్ రివర్, దాని వెనుక ఉన్న కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. కానిక్ హిల్ టాప్ నుంచి మంచి వ్యూ చూసిన తర్వాత మెల్లగా కిందకి రావడం స్టార్ట్ చేశాము. మనం హిల్ ఎక్కేటప్పుడు కరెక్ట్గా స్టెప్ వేసి బాడీని పైకి పుష్ చేసి మూవ్ చేస్తాము, కానీ దిగేటప్పుడు మన బాడీ వెయిట్ అంత హెవీగా అనిపించదు. అందుకే మనం వేసే స్టెప్ కూడా అంత హోల్డ్ కరెక్ట్గా లేక పడిపోయే ప్రమాదం ఉంది. చూడండి, రీమా కూడా అలానే చేసి కింద పడింది. చూడండి, వీళ్ళు ఇక్కడ డ్రోన్ ఆపరేట్ చేస్తున్నారు. మంచి క్వాలిటీ ఉన్న డ్రోన్ అనుకుంటా. కరెక్ట్గా వెళ్ళి తిరిగి వచ్చేసింది.
మనం నడిచే దారి పక్కనే ఉన్న ఈ రాళ్ళను చూస్తున్నారా? వర్షం పడినప్పుడు పైనుంచి వచ్చే వాటర్ ఈ రాళ్ల ద్వారా ఇలా కిందకు వెళ్తుంది అనుకుంటాం. పైకి వెళ్ళిన ఆ ముగ్గురిని చూస్తున్నారు కదా, వాళ్ళ బ్యాగ్స్ని చూడండి. వాళ్ళ దగ్గర టెంట్స్ కూడా ఉన్నాయి. పైకి వెళ్ళి టెంట్స్ వేసుకుని ఈ నైట్ ఇక్కడే ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. మేము ఆల్మోస్ట్ మా ట్రిప్ ఎండ్కి వచ్చేసాము. ఇంకొక 5 to 10 minutes కార్ దగ్గరికి వెళ్ళిపోతాము. నాకు ఈ ట్రిప్ చాలా బాగా అనిపించింది. రీమా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. మీరు కూడా ఒకసారి వెళ్ళి మీ ఫీలింగ్స్ని కామెంట్లో పెట్టండి. ఈ ప్లేస్లో చిన్నపిల్లలు ఆడుకునే ప్లే ఏరియా కూడా ఉంది, కానీ ఇది అంత పెద్దది కాదు. ఓన్లీ ఒక స్లైడ్ మాత్రమే ఉంది. ఇప్పుడు టైం 9 PM అయ్యింది. చాలా కార్స్ని చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా టెంట్స్ తెచ్చుకుని హిల్ పైన టెంట్ వేసుకుని ఈ నైట్ ఇక్కడే స్టే చేస్తారా అనుకుంటా. ఇంకా చివరికి వెళ్తే మీకు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.